టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఏపీ ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. కరోనా సమయంలో ప్రజలను ఆదుకోవడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. కేంద్రం నుంచి విడుదలైన 8,000 కోట్ల రూపాయలు ఏం చేశారని ఆయన ప్రశ్నించారు. ఎమ్మెల్యే అచ్చెన్నాయుడిని ఉగ్రవాదిని అరెస్ట్ చేసినట్లు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు చంద్రబాబు. విజయసాయిరెడ్డికి బర్త్డే గిఫ్ట్గా ఆయన బంధువుకి అంబులెన్సుల కాంట్రాక్ట్ ఇచ్చారని విమర్శించారు. 20 ఏళ్ల క్రితమే భారత్ బయోటెక్కు తాను ప్రాధాన్యత ఇచ్చానని చంద్రబాబు గుర్తు చేశారు. 500 రూపాయలు ఒక నెల 1,000 రూపాయలు ఏదో ఇచ్చారు తప్ప మీరు ఏమాత్రం కూడా ప్రజలకు మేలు చేయాలనే ఆలోచన లేకుండా పోయింది. మీ ప్లానింగ్లో కానీ మీ సమస్య పరిష్కారం చేయడం కానీ ఈ సమస్య వల్ల నష్టపోయే ప్రజలను ఆదుకోవడంలో మీరు పూర్తిగా నిర్లక్ష్యం వహించారు. మొదటి నుంచి కూడా మేము చెప్తూనే వచ్చాం ఈ సమస్య ఇప్పటితో పోదని మేము చెప్తే మీరు కావాలని మా మీద వ్యతిరేకం చేస్తూ మేమేదో తప్పు చేస్తున్నాం తప్పు చెప్తున్నాం అని చెప్పే విధంగా మీరు మాట్లాడి ఈరోజు సమస్యను జటిలం చేసే పరిస్థితులు వచ్చారు. నిన్నే నిర్మలా సీతారామన్ గారు కేంద్ర మంత్రి గారు ఒక మాట చెప్పారు, మేము లాక్డౌన్ పెట్టిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దగ్గర 8,000 కోట్లు 14-15 ఫైనాన్స్ కమిషన్లో డబ్బులు ఇచ్చామని చాలా స్పష్టంగా ఆవిడ చెప్పింది. అంటే కేంద్రం కూడా ఎక్కడికక్కడ ఉండే రిసోర్స్ అన్నీ ఏ విధంగా సద్వినియోగం చేయాలి, ఈ కష్టకాలంలో ఏ విధంగా రాష్ట్రాలు రాష్ట్రం కేంద్రం కలిసి పనిచేయాలి అనే విషయంలో వాళ్ళు ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. ఆ డబ్బులు వచ్చినప్పుడు కూడా మీరు అవి కూడా సక్రమంగా ఉపయోగించకుండా ఎక్కడికక్కడ ప్రజల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితికి వచ్చారు తప్ప ఏమాత్రం కూడా ప్రజాహితం కోసం మీరు పనిచేసే పరిస్థితులు లేదు. ఆయన పైన ఫస్ట్ డే అయితే ఆయన తీసుకొచ్చినప్పుడు ఒక టెర్రరిస్ట్ల మారికి అటాక్ చేశారు, ఆయన ఇంట్లో గోడలు దూకారు, గేట్లు కాంపౌండ్లు దూకారు, కొన్ని 100 మంది ఇంట్లోకి వెళ్ళిపోయారు. ఏమాత్రం ఏమైనా దొంగనా, ఎక్కడికి పారిపోతాడు, ఒక పద్ధతి లేదా డిపార్ట్మెంట్కి? నేను కూడా ముఖ్యమంత్రిగా ఉన్నా, నేను కూడా 40 ఏళ్ళు రాజకీయాలుగా ఉన్నా, ఇంతవరకు ఇలాంటి అరాచక పాలన నేను ఎప్పుడూ చూడాలి. అక్కడి నుంచి నాకు ఆపరేషన్ జరిగింది అని చెప్పినా వినకుండా 600 కిలోమీటర్లు తీసుకొచ్చారు లేదు. దాంతో ఆ ఆపరేషన్ జరిగిన వ్యక్తి ఇక్కడికి వచ్చే లోపల ఆ ఊంగి ఇంకా ఎక్కువయ్యాయి. ఇక్కడ డాక్టర్లు చాలా స్పష్టంగా చెప్పారు, కోర్టు హాస్పిటల్కి రెఫర్ చేశారు. ఆ రోజు కూడా మీరే డ్రామాలు ఆడారు, కావాలని అప్పుడు కూడా తీసుకోవాలని ప్రయత్నం చేశాను. కడాన కోర్టులో అయితే అవన్నీ వచ్చిన తర్వాత ఆ హాస్పిటల్లో చెక్ చేసిన తర్వాత రెండోసారి ఆపరేషన్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఎవరు కారణం అని అడుగుతున్నా, దీనికి సమాధానం చెప్పని చెప్పి డిమాండ్ చేస్తున్నాను. నిన్న మొన్న ఇంకా క్యూర్ కాలేదు, నిన్న చాలా స్పష్టంగా చెప్పాడా నాకు ఇంకా అనారోగ్యం ఉంది, ఒకసారి టెస్ట్ చేయండి అని చెప్పితే కోర్టు జడ్జిమెంట్ కూడా రిజర్వ్ చేస్తే పైశాచిక ఆనందం కోసం అక్కడి నుంచి వీల్ చైర్లో తీసుకుని అంబులెన్స్లో ఎక్కించుకొని నేరుగా జైలు తీసుకెళ్తారా? 108, 104 అంబులెన్సెస్. ఇందులో ఏం జరిగింది? కొత్తగా వచ్చిన అంబులెన్సులు ఇంతవరకు లేవా? ఇంతకుముందు తెలుగుదేశం పార్టీ హయాంలో 1,800 అంబులెన్సులు ఇచ్చాం, వివిధ రకాలైన అంబులెన్సులు పెట్టాం, తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ పెట్టాం, రెగ్యులర్ అంబులెన్సులు పెట్టాం, ఫీడర్ అంబులెన్సెస్ పెట్టాం, గిరిజన ప్రాంతంలో అంబులెన్సులు పోలేని రోడ్లు ఉన్నాయి, అలాంటప్పుడు స్కూటర్లో దాన్ని స్పెషల్గా డిజైన్ చేయించి ఇన్నోవేటివ్గా వాళ్ళని ఆ స్కూటర్లో తీసుకొచ్చి మెయిన్ రోడ్లో అంబులెన్స్ కనెక్ట్ చేసే విధంగా స్పీడర్ అంబులెన్సెస్ పెట్టాం. అదేవిధంగా ఏదైతే ప్రతి ఒక్క ఊరికి పంపించడానికి ఒక రొటేషన్గా మొబైల్ క్లినిక్స్ పెట్టాం. అంతేకాకుండా మహాప్రస్థానం పెట్టి ఎవరన్నా చనిపోతే ఆ డెడ్ బాడీ కూడా ఆ ఇంటికి తీసుకుపోవడానికి 1 రూపాయి ఖర్చు లేకుండా పెట్టాం. ఈ విధంగా అనేక వినూత్నమైన కార్యక్రమాలు 200 రోజులుగా ఆందోళన చేస్తున్నారు. ఏంటి వాళ్ళు చేసిన తప్పు? రైతులు ముందుకొచ్చి ఈ ప్రభుత్వం ఒక రాజధాని కట్టాలనుకుంటుంది, మేము కూడా కాంట్రిబ్యూట్ చేస్తామని దగ్గర దగ్గర 33,000 ఎకరాలు 29,000 మంది రైతులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఇచ్చారు. ఇది మొట్టమొదటిసారిగా ప్రపంచంలోనే ఎక్కడా లీగల్ డిస్ప్యూట్ లేకుండా ఇచ్చినటువంటి
ల్యాండ్ అందరూ ఇచ్చారు, 99.5% ఇచ్చారు. వీళ్ళ పార్టీ వాళ్ళు కూడా ఇచ్చారు, వీళ్ళే గెలిపించారు. నేను ఎలక్షన్లో కూడా 2 సీట్లు గెలిపించారు. మీరేం చేశారు? అలాంటి ఒక మంచి ప్రాజెక్ట్ ఈరోజు రాజకీయాల్లో ఉండే మనకు ఒక సాటిస్ఫాక్షన్. మనం ఉన్నప్పుడు ఏం చేసామో శాశ్వతం. మనం చేసిన పనులు ప్రజలకు ప్రయోజనాలు కలిగిస్తే దానివల్ల మనకు ఆనందం ఉంటుంది. అట్లా కాకుండా కావాలని ఉన్మాదంతో ఏదంటే చేసి రాష్ట్రాన్ని ప్రశ్నపట్టించడం మంచిది కాదు. ఈ కరోనా వైరస్కి ఫస్ట్ టైం ఒక వ్యాక్సిన్ కనుక్కోవడానికి భారత్ బయోటెక్ ముందుకు వచ్చారు. ఆ భారత్ బయోటెక్ వస్తే నాకు పాత రోజు జ్ఞాపకం వచ్చాయి. 20 సంవత్సరాల కంటే ముందు బయోటెక్నాలజీకి ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశంతో ఆ రోజు జినోమ్ వ్యాలీ స్టార్ట్ చేశాం. అక్కడ ఈరోజు ఒక 20,000 మంది పనిచేసే పరిస్థితి ఉన్నారు. ఇండియాలో ఇలాంటి బయోటెక్నాలజీ పార్క్ ఎక్కడా లేదు. ఏషియాలోని అతిపెద్ద పార్క్ హైదరాబాద్లో ఉందంటే ఆ రోజు తీసుకున్న నిర్ణయం వల్ల, ఆ రోజు తీసుకున్న ఇనిషియేటివ్ వల్ల ఇది